మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలతో అంతకంటే ఆనందంగా మీ జీవితాన్ని గడపాలని ఆశిస్తూ నేను ఈరోజు మీకు నా తరఫు నుంచి ఒక మీ దగ్గర నుంచి నాకు కావలసిన ఒక ప్రామిస్ని కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు, నూతన సంవత్సరం అని చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలలో అన్నీ పాటించినా పాటించకున్నా కొన్ని రోజులు పాటిస్తారు, ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు, ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. ఆరోగ్యం బాగుండాలి, నేను రేపటి నుంచి ఈ పనులు చేస్తాను, తర్వాత ఈ డ్రింకింగ్ మానేస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతే ఉత్సాహంతో కొన్ని రోజులు చేస్తారు, తర్వాత నిరాశ పడతారు. ఇలా ఎన్నెన్నో జరుగుతుంటాయి. నేను మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా యువతను, యూత్ వీళ్ళందరినీ నేను కోరుకునేది, వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి కేవలం ఒక చిన్న స్టెప్తో మొదలుపెట్టండి. ఇది ఏమీ కాదు, కేవలం వాకింగ్ ఒక్కటే, వాకింగ్ ఒక్కటే, నడక మాత్రమే మీ ఆరోగ్యానికి మొదటి మెట్టు. మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఖచ్చితంగా నడవాలి. రోజుకి 90 నిమిషాల సేపు పొద్దున పూట 8 గంటల లోపల, 8.5 గంటల లోపల. దయచేసి ఈ నూతన సంవత్సరంలో ఈ గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు అనూహ్యంగా ఉంటాయి, మీరు ఊహించాలని మార్పులు ఉంటాయి. పొద్దున 6 గంటలకు నిద్ర లేవండి, ఇది ఒక్కటి చాలు. ఈ 6 గంటలకు నిద్ర లేచి 90 నిమిషాలు మీరు పొద్దున పూట నడిస్తే మీ ఆరోగ్యంలో మీరు ఊహించినటువంటి ఉన్నతమైన మార్పులు జరుగుతాయి. ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ మానేయటం, అవన్నీ మంచివి, కానీ వాటన్నిటి తరపు కంటే ముందుగా మీరు చేయవలసిన పని, మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలంటే దయచేసి దయచేసి ఈ నూతన సంవత్సరం అర్ధరాత్రి ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నేను నడుస్తాను, నా ఆరోగ్యాన్ని నా చేతుల్లోకి తెచ్చుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉండటానికి ఇది అత్యున్నత మార్గము అనే నా సందేశాన్ని దయచేసి అర్థం చేసుకోండి. నా విషయం ఒక్కటి చెప్తూ ముగిస్తాను. నాకు 66 ఇయర్స్ అండి. నేను నా 40 ఏళ్ళ వయసుతో వచ్చిన తర్వాతే నడక యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను. అంతకుముందు యాంత్రికమైన వసతులు లేవు మనకి, కాబట్టి నేను సైకిల్ తొక్కేవాడిని, నడిచేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ పొద్దున లేచి నడవడం నా 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, అంటే 26 ఏళ్ళ నుంచి, నాకు ఇప్పుడు 66 ఏళ్ళు, 26 ఏళ్ళ నుంచి నేను నడక వల్ల ఉపయోగాలు తెలుసుకుని నా జీవితం ఎంతో ఆనందంగా గడపడానికి నేను ప్రయత్నిస్తూ 4 సహాయం చేయగలుగుతున్నాను. అంటే కేవలం అది నడక ఒక్కటే. ఇది మీ శరీరంలో, మీ మనసులో చేసే మార్పులు అన్నీ ఇన్ని కాదు. చెమట పట్టే వరకు నడవండి యువత. పెద్దవాళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చిన్నగా నడవండి, 90 నిమిషాల సేపు నడవండి. నడవలేని వారు అనుకోండి, మీరు మోకాళ్ళ నొప్పులో, నడుము నొప్పో, మరొక బాధో ఏదో ఉండి నడవలేని వాళ్ళైతే దయచేసి కనీసం 30 నిమిషాలు పొద్దున పూట 8 గంటల లోపల ఎండలో కూర్చోండి. ఇది మీకు చేసే ఒక్క ఎండ అంటే ఎండ అవసరం లేదండి, సూర్యుడి వెలుగులో కూర్చోండి. నేను తిరిగి ఇదే చెప్తున్నాను. కౌన్సిలింగ్ నా దగ్గరకు వచ్చిన ప్రతి పిల్లవాడికి ఇదే చెప్పాను, నడవండి, ఆరోగ్యం బాగు చేసుకోండి అని. ఎంతోమంది విన్నారు, వినని వాళ్ళని బలవంతంగా నడిపించాను,
వాళ్ళకు పొద్దున ఫోన్లు చేసి నడిపించాను. దయచేసి అర్థం చేసుకోండి, మీ అందరి ఆరోగ్యానికి ఇది ఒక మొదటి మెట్టు. 2019 సంవత్సరంలో మీ ఆరోగ్యంలో ఈ పెను మార్పును తీసుకురండి. ఇది పెద్ద మార్పు చిన్న అడుగుతో. ఈ చిన్న అడుగుతో మీరు వేసే పెను మార్పు మీ జీవితాన్ని అనేక మలుపులు, అందమైన మలుపులు తిప్పుతుంది, అందమైన మలుపులు తిప్పుతుంది. మీకు ఒక స్ట్రాంగ్ విల్ వస్తుంది, మీరు మానసికంగా ఎదుగుతారు, మీరు శారీరకంగా ఎటువంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితమండి ఇది. దయచేసి ఈ నూతన సంవత్సరంలో నేను మీరందరూ పొద్దున లేచి నడుస్తారనే ఒక మంచి ప్రార్థనతో మిమ్మల్ని కోరుతూ, మీరందరూ ఆరోగ్యంగా ఉంటే నాకెవ్వరు ఫోన్లు చేయకూడదని నేను కోరుకుంటాను. కారణం ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు ఫోన్లు రావు. ఎంత మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారో అంత ఆనందంగా ఉంటారు. దయచేసి మీరు రోడ్డున నడవండి, పార్కుకు వెళ్ళండి, పొద్దున 90 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి. ఇది ఈ 2019కి నా వైపు నుంచి మీ అందరికీ నా మొట్టమొదటి ఆరోగ్య సందేశం. దయచేసి మిత్రులు, నేను ఏదన్నా తప్పు మాట్లాడానంటే క్షమించండి. నన్ను మీ ఆప్తుడి కింద మీరు ఆల్రెడీ తీసుకున్నారు. మీరందరూ నాకు కావాల్సిన వారే. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు నా విజ్ఞప్తిని మరీ చెప్పుకున్నాను. దయచేసి పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.